ప్రైవేటైనా ప్రభుత్వమైనా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే, తేడా ఏముండదు. కానీ ఉపాధ్యాయులుగా మనందరికీ గొప్ప అనుభవం ఏమిటంటే, 100,000 రూపాయలు జీతం తీసుకున్నప్పుడు కూడా మనకు కలిగిన ఆనందం, పాఠం బాగా చెప్పగానే విద్యార్థి కళ్ళల్లో ఆనందం కనపడగానే కలిగిన సందర్భాలు మనలో చాలామందికి ఉన్నాయి. జీతాలు నాతాలు ఊరికే ఉపాధ్యాయుల గదిలో కూర్చొని మాట్లాడుకోవడానికి, యూనియన్ వాళ్ళకి నమస్కారాలు చేయడానికి మనకు వస్తాయి, ఎంతకంటే మనికిరావు. ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ కొడుక్కో కూతురుకో ఇవ్వడానికి, వాళ్ళ తగలబెట్టడానికి మనకు వస్తాయి. ఇంత పెరిగింది జీతం అంటే నాకేమి డాడీ అంటాడు వాడు, నాన్న అని కూడా అండదు. కర్మ మనకి, ఈ డాడీ గారు ఆ బాడీకి ఏదో ఇస్తాడు, ఆ బాడీ వాడికి ఇష్టమైన బాడీకి ఇచ్చుకుంటాడు. ఇందుకోసమే మన సంపాదన మొహమాటమే అలా. ఎక్కువ సంపాదించడం అంటే పిల్లల్ని జరగొట్టడమే, అనవసరంగా సంపాదించడం అంటే కుటుంబాన్ని చెడగొట్టుకోవడం, మన పిల్లల్ని మనమే చెడగొట్టుకోవడం అంతే. మన పిల్లల మన సంపాదన అంతా కొడుకులకి కూతుళ్ళకి పెడుతుంది, ఇంకెవరికి మన వియ్యం కదా. వాడు తగలబెట్టేస్తాడు, ఎందుకంటే వాడికి అప్పటికే ఎక్కువైంది. అంటే సంపాదన మనకు ఎప్పుడు ఆనందం కలిగించదు, ఊరికే పైన చెబుతూ ఉంటామంటే ఆ మాట నిజంగా లోపల ఆలోచించుకుంటే కలిగించదు, మనకు తెలుసు అనుభవం అది. ఎప్పుడో ఓ తెలుగు పద్యం బాగా చెప్పినప్పుడు, లేదు లెక్కల్లో ఒక సమస్యని మామూలు వాళ్ళు సాధించలేనిది అని ఆ లెక్కల ఉపాధ్యాయుడు సాధించినప్పుడు, శిష్యుల్లో ఒకరిద్దరు లేచి మాస్టర్ ఇది మామూలుగా సాధ్యం కాదండి, మీకు సాధ్యమైందని అన్నప్పుడు కలిగే ఆనందం నిజంగా జీతం తీసుకున్నప్పుడు మనకు కలిగిందండి. ఈ ఆనందం కలగాలి అంటే, ఈ ఆనందం మీద ఆధారపడి మనం జీవించాలి అంటే, నవ్య ప్రణీత ప్రభాభవము అని నేను మా అమ్మ ప్రార్థనలో చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. నవనీతం అంటారు, మన వెళ్ళిన శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి సందర్భంగా మనం చెప్పుకోవాలి. నవనీతం అంటారు, శ్రీకృష్ణుడికి నవనీతం ఇష్టం అంటారు. నవనీతం అంటే వెన్న, నవనీతం అని ఎందుకన్నారు, మామూలుగా తెలుగులో వెన్న, సంస్కృతంలో నవనీతం. నవనీతం అంటే కొత్తగా తీయబడింది. ఇవాడ మన అదృష్టాలు పండి వెన్నను కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. పెద్ద కర్మ అంటే అదే, అది పసుపు రంగులోకి మారిపోతుంది, ఇంకది వెన్న అవదు, సున్నం అవుతుంది. తాజాగా తీసిన వెన్నే తినాలి, తినే యోగం ఉంటే, లేదా మానయ్యి. నిన్నటి పాలల్లోంచి ఇవాళ తీసిన వెన్నను హయ్యంగ వీనం అంటారు సంస్కృతంలో. హయ్యంగ వీనం అంటే తాజాగా నిన్నటి పాలల్లోంచి ఇవాళ తీసిన వెన్న, అది సాయంత్రంలోగా తినాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి, అనవసరం దాచడం. ఇంకా మనకున్నటువంటి తెలివితేటలకి, సంస్కారానికి, సంప్రదాయానికి, కొత్త జ్ఞానాన్ని, కొత్త సమన్వయాన్ని ఈవేళ మనం అలవాటు చేసుకోవాలి. ఉపాధ్యాయులుగా మనం జీవితంలో సంతృప్తిగా హాయిగా ఆనందంగా గడపాలి అంటే అది చాలా ముఖ్యం.